నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంత్రుల ప్రమాణ స్వీకారానికి కార్యాచరణ రూపొందించేసారు. ఎక్కడ ఏంటి అనేది చూస్తే పార్కింగ్ లాట్లోనే, సచివాలయం పార్కింగ్ లాట్లోనే వీళ్ళకి ప్రమాణ స్వీకారం ఉంటుంది. అక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ముందేమో ఇందిరాగాంధీ స్టేడియం అనుకున్నారు, కానీ అది ముఖ్యమంత్రి కదా చేసేది, ముఖ్యమంత్రి కాదు కదా ప్రమాణ స్వీకారం చేసేది. ఇంతెందుకులే మంత్రులు కనుక్కున్నారేమో, గవర్నర్ బంగ్లా అనుకున్నారు. ఎక్కువ మంది వస్తారు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ భద్రత ఇవన్నీ ఉంటాయి. ఎందుకు వచ్చిన కోలా పార్కింగ్లోనే ప్లేస్ ఉంది కదా, ఆపి అక్కడే చేసేద్దామని ఫిక్స్ అయిపోయి వాళ్ళని అక్కడ చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రేపు 11వ తేదీ జరుగుతుంది కదా, ఇక్కడ ఈ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకి సంబంధించి సమర్థత అసమర్థత ఏదో చెప్తున్నారు. ఇక్కడ మొత్తం అధికారం అంతా కూడా కేంద్రీకృతమైంది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే తప్ప ఇంకొకళ్ళ చేతిలో కాదు. అటువంటప్పుడు వీళ్ళందరూ నిమిత్త మాత్రులే కదా, అంటే ఈ నిమిత్తంగా ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి నిమిత్త మాత్రులే. చేసేది చేయించేది అంతా జగన్మోహన్ రెడ్డి గారే అనేప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు? సో వాళ్ళ మీద ఒక ఆర్టికల్, ఈ నిమిత్త మంత్రుల్ని బలి చేస్తే వ్యతిరేకత పోతుందా ప్రభుత్వం మీద అని. ఓట్లు ఎవరికి వేస్తారు, ఎవరికి ఎవరిని చూసి వేస్తారు? అధికార పార్టీ అయితే ముఖ్యమంత్రి పాలనని చూసి వేస్తారు, ప్రతిపక్ష పార్టీకి అయితే అధ్యక్షుడు లేకపోతే ఆ పార్టీ తరఫు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో వారిని చూసి వేస్తారు. భారత ప్రజాస్వామ్యం నేరుగా అధ్యక్షుడిని ఎన్నుకోదు. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ సభ్యులందరూ కలిసి తమ నేతని ఎన్నుకుంటారు, అతడే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇది రాజ్యాంగాన్ని సంతృప్తిపరచడానికే. మన మేడిపండు తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో మొదటి నుంచి జరుగుతోంది అధ్యక్ష తరహా ఎన్నికలే. ఎవరు ప్రధాని లేదా ఎవరు ముఖ్యమంత్రి అన్న కాన్సెప్ట్ చుట్టూనే ఈ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఇక ముందు కూడా ఇవే జరుగుతాయి. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చే దశాబ్దాలు గడుస్తున్న ప్రజలు లీడర్నే చూస్తున్నారు, కానీ ఐడియాలజీని ఎక్కడ చూడటం లేదు. అది వేరే విషయం. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న మంత్రివర్గ ప్రక్షాళన తంతు చూసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఏ ఉద్దేశంతో తన మంత్రులను మార్చాలనుకుంటున్నారో ఎవరికీ అంతుపట్టదు. ఎందుకంటే ఏపీలో పరిపాలన బట్టి ఇప్పటి వరకు అధికార వికేంద్రీకరణ జరగలేదు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం వేదికగానే మొత్తం పాలన సాగింది. సొంత నిర్ణయాలు తీసుకున్న మంత్రి ఒక్కరు లేరు, తీసుకొని ఇచ్చిన స్వేచ్ఛ కూడా ఎవరికీ లేదు. మరి ఇప్పుడు మంత్రివర్గాన్ని మొత్తం మార్చి జగన్ రెడ్డి ఏం సాధించబోతున్నారు? ఆంధ్రప్రదేశ్కు గౌతమ్ రెడ్డితో కలిపి 25 మంది మంత్రులు, ఒక సీఎం ఉన్నారు. ఈ 25 మంది మంత్రుల్లో తన శాఖకు సంబంధించి నిఖారసుగా సమీక్షలు చేసిన వారు ఎంతమంది ఉన్నారు? ఒక్కరంటే ఒక్కరూ లేరు. మొదట్లో ఇసుక విధానంపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని సమీక్షలు నిర్వహించేవారు. అవి కూడా సమీక్షలు చేయాలని పై స్థాయిలో వచ్చిన ఆదేశాలు మేరకే జరిగేవి. మొదటి ఏడాది తర్వాత ఇక మంత్రుల సమీక్షలు లేవు. ముఖ్యమంత్రి తర్వాత అంత పవర్ఫుల్గా భావించే హోంమంత్రి పదవిలో ఉన్నటువంటి సుచరిత ఎప్పుడూ శాంతి భద్రతలపై రివ్యూ చేయనేలేదు. ఆమె విధులు నిర్వహించింది కూడా తక్కువే. హోంమంత్రిగా ప్రోటోకాల్ ప్రకారం హాజరవ్వాల్సిన కార్యక్రమాలకు హాజరవ్వడం, పార్టీ తరఫున ఏం మాట్లాడాలో మాట్లాడడం, ఆదేశాలు ఇచ్చినప్పుడు మాట్లాడి వచ్చాడు మినహా ఆమె చేసింది ఏం లేదు. ఒక హోంమంత్రి కాదు, అన్ని శాఖల కీలక మంత్రులది అదే దారి. చివరికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే అప్పులకు అనుమతుల కోసం ప్రతి నెలా 15 రోజులు ఢిల్లీలో గడపడమే. కానీ ఎందుకు ఇలా పరిస్థితి తిరగబడింది, మేలు జరగడానికి ఏం చేద్దామని ఆయన సమీక్షలు చేసింది లేదు, సూచనలు చేసింది లేదు. ఇక మంత్రులు ఏపీ సెక్రటేరియట్లో కనిపించింది అంతంత మాత్రమే. పేరుకు మంత్రులైనప్పటికీ అత్యధిక మంది తమ నియోజకవర్గాలకే పరిమితం అయ్యేవారు. ఏమైనా మాట్లాడాలంటే నియోజకవర్గాల్లోనే మాట్లాడేవారు. పేరుకే మంత్రులు, నిజానికి 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. డిప్యూటీ హోదా వల్ల కనీసం తమ నియోజకవర్గానికైనా ఒక్కటంటే ఒక్క పనైనా లేదా నిధులైనా ఎక్కువ ఇప్పించుకోవాలంటే అలాంటి ఛాన్సే లేదనే సమాధానం మొదటే వస్తుంది. అంటే మంత్రులందరూ ప్రోటోకాల్ అందుకున్నారు కానీ పని చెయ్యలేదు అనేది చెప్పుకోవచ్చు. అది కరోనా కాలం, 10th పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టి తీరుతామని విద్యాశాఖ మంత్రి ఘంటాపథంగా చెబుతూ వస్తున్నారు. అది ప్రభుత్వ విధానం, ఆయన అలాగే చెప్పమన్నారు. అలా చెప్పేసి ఆయన తన నియోజకవర్గం వెళ్ళిపోయారు. కానీ హఠాత్తుగా ఆయనను మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి అర్జెంటుగా రమ్మని పిలిచారు. ఆయన వచ్చారు, ఓ నోట్ చేతిలో పెట్టి వెళ్ళి మీడియా ముందు చదవమన్నారు. అదేమిటో ఆయనకు పూర్తిగా తెలియదు, కానీ అప్పటి వరకు చేసినటువంటి ప్రకటనలకు భిన్నంగా ఉన్న నిర్ణయం అని మాత్రం తెలిపింది. అంటే 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన. ఆయన విద్యామంత్రి, నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన. కానీ ఆయన పరోక్షంలో ఎవరో ఈ నిర్ణయం తీసేసుకున్నారు, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఆయనతో ప్రకటింపజేశారు. ఇది జగన్ సర్కార్లో ఓ మంత్రికి ఉండేటువంటి స్వేచ్ఛ, పనిచేసే ఫ్లెక్సిబిలిటీకి ఓ ఉదాహరణ. ఇది ఒక మంత్రిది కాదు, అందరిది అంతే. తమ శాఖల్లో ఏం జరుగుతుందో మంత్రులు ఎవ్వరికీ తెలియదు. సంతకాలు పెట్టాలి అని పంపితే సంతకాలు పెడతారు, లేకపోతే అది లేదు.
ఇలాంటి కట్టుబాట్లు పెట్టిన మంత్రులపై సమర్థత లేదు అని ముద్ర వేయడం అరాజకీయమే. కేబినెట్లో కొంతమంది సమర్థులు కావాలి అని సీఎం జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కొడాలి నాని సొంతంగా ఏది మాట్లాడలేరనేది వైసీపీలో అంతర్గత విషయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. తిట్టు, గట్టిగా తిట్టు, గతంలో ఎప్పుడూ లేనట్టుగా తిట్టు అని వచ్చే సందేశాలకు అనుగుణంగానే ఆయన భాష ఉంటుంది. అలాగే సమర్థులైన వారు కావాలి ఆయన అన్నారంటే తమను తాము అసమర్థులుగా అంగీకరించడమే. అలా ఏ రాజకీయ నాయకుడు చేయరు, కానీ వైఎస్ఆర్సీపీలో చేయిస్తారు. కొడాలి నాని ద్వారా చేయించారు. కొడాలి నాని చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో తీసివేయబోయే వారందరూ అసమర్థులని అర్థం. వారి వల్లనే మూడేళ్లలో సరిగ్గా పాలన చేయలేదన్న ఓ ముద్రని ప్రజల్లోకి పంపడానికి ముందే ఏర్పాట్లు చేసుకున్నారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మూడేళ్ల ప్రభుత్వ వైఫల్యాలు నా మంత్రిపై రుద్దేసి వారిని తృప్తిపరుస్తామని వచ్చే రెండేళ్లు సమర్థవంతమైన పాలన అందిస్తామని ప్రజలకు చెప్పబోతున్నారు. అందుకే ఐదుగురు మంత్రుల్ని కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఐదుగురు సమర్థులు, మిగతా వారందరూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన వారు అనేది ప్రజలు అనుకోవాలి అనేది ప్రభుత్వ పెద్దల వ్యూహం కావచ్చు. ఏపీ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీని ముందు నుంచి ఒక ప్రత్యేకమైన వ్యూహం. పొరపాటున ఏదైనా మంచి జరిగితే అది జగన్మోహన్ రెడ్డిది, అదే ఏదైనా తప్పు జరిగితే అది చంద్రబాబు నాయుడిది. అయితే ఎదురుదారి చేయడానికి ఈ రాజకీయం బాగుంటుంది, కానీ చివరికి ప్రజలు ఓట్లేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పాలనను బేరీజ్ వేసుకుంటారు, అప్పుడు ఈ వాదన సరిపోదు, మరి ఏం చెయ్యాలి? ముందుగా చెప్పుకున్నట్లు ఎన్నికలు జగన్ పాలన మళ్ళీ కావాలా వద్దా అన్న ప్రాతిపదికనే ఎన్నికలు జరుగుతాయి. అంతేగాని ఫలానా మంత్రి పనితీరు ప్రాతిపదికన జరగవు. ఎందుకంటే నిర్ణయాలన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డివి, ఆయన్ని నడిపిస్తున్న వారివి. ఆయన్ను ఎవరు నడిపించినా పాలనకు పూర్తి బాధ్యత వహించాల్సింది జగన్మోహన్ రెడ్డినే. కానీ ఇక్కడ అప్పుడే వ్యూహం ప్రారంభమైపోయింది. అమలవుతున్న పథకాల గొప్ప అంతా జగన్మోహన్ రెడ్డిది, కానీ పాలనా వైఫల్యాలు మాత్రం మంత్రులవి. పాపం జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియనటువంటి ఒక అమూల్ బేబీ. ఆయన పథకాల అమల్లో బిజీగా ఉంటే మంత్రులే ప్రజా వ్యతిరేకత పెంచేసి పెద్ద చేశారు, వారిని తప్పించేశాం, ఇక ప్రజా వ్యతిరేకత అనేది లేదు అని నిరూపించాలి అనుకుంటున్నారు. కానీ ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమన్నదో ఆ అమూల్ బేబీనే చెప్పాలి. అయితే ప్రజల్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే రాజకీయంలో తగిలేదు ఎదురు దెబ్బలే. ఎందుకంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు పాలకులను చూసి ఓట్లు వేయడం, అడగడం అన్నదే మన ప్రజాస్వామ్యంలో పాతుకుపోయింది. పార్టీలను బట్టి కూడా కాదు, దేశ ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యవస్థ పాతుకుపోబట్టే అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మూడేళ్లలో జరిగిన తప్పుల్ని మంత్రులపై తోసేసి కొత్త కేబినెట్కు కులాల రంగులు పూసి అందరికీ న్యాయం చేశా, ఇక సమర్థవంతమైన పాలన ఇస్తా అని తెర ముందుకు వస్తే ప్రజలు వైఫల్యాలను మర్చిపోవడం కష్టమే. ఎందుకంటే ఏమీ చేయకపోయినా ప్రజలు ఏమీ చేయలేదు కదా అనుకుంటారేమో అని ఏపీలో చాలా జరిగింది. అది పాజిటివ్గా కాదు, నెగిటివ్గా. ఎంత దారుణం అనే పరిపాలన అంటే సమస్యలను సృష్టించడం, వాటిని పరిష్కరించలేక కారణం చంద్రబాబు అని చెప్పడం మాత్రమే వారికి తెలిసింది. చివరికి కరెంటు విషయంలోనూ అదే వాదన వినిపిస్తున్నాయి. ఓవైపు ప్రజలు అల్లాడిపోతున్నారు, రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, బిడ్డల్ని కాపాడాలని, పంటల్ని కాపాడాలని రైతులు ప్రజలు గుండెల అవశేషాలు రోధిస్తున్నారు. కానీ ప్రభుత్వం సమాధానం మాత్రం చంద్రబాబు అప్పులు పెట్టిపోయారు, మోడీ కరెంటు కొని ఇవ్వడం లేదు అన్నదే. అన్నీ ప్లేట్లోకి తెచ్చిస్తే పంచడం మాత్రమే చేయడానికైతే పాలన ఎందుకు అని అన్నీ సంపాదించి తెచ్చి పంచితేనే పాలన. అంతేగాని మొత్తంగా చేతులు ఎత్తే చేయలేకపోయాం, కానీ తప్పు మాది కాదు వేరే వాళ్ళది అంటే ఇక అధికారంలో ఉండడం ఎందుకు? సమర్థతలు ఏదైనా కారణంగా మంత్రుల్ని తప్పించాల్సి వస్తే ముందుగా తప్పించాల్సింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే. రాజధాని లేని భారీ లోటుతో ప్రారంభమైన రాష్ట్రం ఐదేళ్లలో ఓ గమ్యస్థానాన్ని చేరింది. పెట్టుబడిదారులకు స్వర్గధామం అయింది. ఓ ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించుకోవడానికి పునాదులు కూడా వేసుకున్నారు. కానీ ప్రజల మధ్య కులాలు ప్రాంతాల చిచ్చుపెట్టి మొత్తంగా ధ్వంసం చేసి ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నానని, ఇతరులు చెయ్యనివ్వడం లేదని శోకాండాలు పెడుతున్న సీఎం జగన్దే చేతకానితరం. ఆయనకు ఏమాత్రం సమర్థత, ఆలోచన, ముందుచూపు, అంతకుమించి ప్రజల పట్ల, ప్రజా సంపద పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల కనీస బాధ్యత లేదని మొదట్లో ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చేసినప్పుడే అర్థమైపోయింది. మూడేళ్లలో ఈ విధ్వంసం రాష్ట్రం మొత్తాన్ని దివాలా తీసే స్థితికి చేర్చింది. ఇక్కడ అత్యంత అసమర్థుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మంత్రుల్ని బలి చేసి తప్పంతా వారిదే పథకాలు మాత్రమే నాభి అని నమ్మించడానికి జరుగుతున్న ఈ రాజకీయ ప్రయత్నం ఇప్పుడు ప్రజల ముందు ఉంది. దీన్ని ప్రజలు నమ్ముతారా లేదా అన్నదే భవిష్యత్తు, అప్పుడే తెలియాలి ఇంకా. సో దీని మీద ఇంకా నేను మాట్లాడేది ఏం లేదండి. సో మీరేమన్నా చెప్పదలుచుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.